Hi, I am Dr. Bindu Menon. I am a neurologist from Apollo Speciality Hospitals, Nellore. ఈ రోజు మన అవేర్నెస్ టీఐఏ మీద ఉంది. వాట్ ఈస్ టీఐఏ? టీఐఏ అంటే ట్రాన్సియంట్ ఇష్యమిక్ అటాక్. ఆ వర్డ్ ప్రకారంగా ట్రాన్సియంట్ అంటే కొంతసేపుకి, ఇష్యమిక్ అంటే బ్రెయిన్కి, అటాక్ అంటే అటాక్ స్ట్రోక్. ఆ ఫ్యూ మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ 10 మినిట్స్కి ఎవరో ఒకరు వ్యక్తికి పక్షవాతం సింప్టమ్స్ ఉంటే అది తనే రికవర్ అయిపోతే, అంటే వితౌట్ ట్రీట్మెంట్ హాస్పిటల్లో రాకుండా ఇంట్లోనే ఉన్న వర్క్లోనే ఉన్నప్పుడు అదే రికవర్ అయిపోయినాక కూడా అది స్ట్రోక్ సింప్టమ్స్గా ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ముగ్గురులో ఒకరికి అదే సింప్టమ్స్ వచ్చే వ్యక్తికి విదిన్ 1 ఇయర్లో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు స్ట్రోక్ సింప్టమ్స్ మన నిమోనిక్ ప్రకారంగా FAST, ఫేస్ ఒక పక్కకు పోవడం, చేతులు కాళ్ళు వీక్నెస్ తిమురుగా రావడం, స్పీచ్లో మాటలో ఏమైనా ఇబ్బందిగా ఉండడం, నడిచేదానికి ఇబ్బంది ఉండడం, తల తిరిగేది, చూపులో ఇబ్బందిగా ఉండడం, మింగేదానికి ఇబ్బందిగా ఉండడం, ఇటువంటి ఏమన్నా సడన్గా ఉంటే తనే రికవర్ అయిపోతే కూడా పేషెంట్స్ హాస్పిటల్కి రావాలి. ఎందుకంటే ఇటువంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు అదొక మనకు వార్నింగ్ సింప్టమ్ కాకుండా అదొక ఆపర్చునిటీ ఆ స్ట్రోక్ పక్షవాతం రాకుండా ఉండేదానికి ఉండొచ్చు. ఫాస్ట్ నిమోనిక్ అర్థం చేసుకొని స్ట్రోక్ సింప్టమ్స్ ఎవరికైనా ఉంటే తొందరగా రెస్పాండ్ అవ్వాలి. ఫాలో అవర్ స్ట్రోక్ ప్రివెన్షన్ క్యాంపెయిన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.